శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి మహాశయ హైందవుల్లో అనేక శాఖా సంప్రదాయాలు ఉన్నాయి కదా వాటిలో మనం దేన్ని అవలంబించాలి పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుణ్ణి లాడిగింది నాథ శాశ్వత బ్రహ్మానందాన్ని పొందటానికి ఏమిటి అందుకు శ్రద్ధే కీలకం అన్నాడు పరమశివుడు కాబట్టి ప్రతి మానవుడు తన సంప్రదాయాలలోని నియమాలను సాధనలను శ్రద్ధాభక్తులతో అవలంబించడం ధర్మం పిండి కొద్దీ రొట్టె అన్నట్లు భక్తి కొద్దీ పారమార్థిక జ్ఞానం శ్రద్ధాభక్తులు లేని చోట తత్వజ్ఞానాన్ని అన్వేషించటం అవివేకం మేత విషయంలో ఊరక లేనిపోని విచక్షణ చేసే ఆవు పాల విషయంలో వెనకబడి ఉండటం అందరూ ఎరిగిందే కానీ గడ్డి గాదం చిట్టు ఇష్టంగా తినే ఆవు చక్కగా పాలిస్తుంది అలాంటి ఆవు పొదుగు నుంచి కుంభవృష్టిగా పాలుకూరుస్తాయి ఎవరికి విశ్వాసం ఉందో వారికి అన్నీ ఉన్నట్లే ఎవరికి విశ్వాసం లేదో వారికి అన్నీ లోటే ఈశ్వర సాక్షాత్కారం కావాలంటావా పూనికతో దృఢ విశ్వాసంతో నామజపంచేయి నిత్యమేదో అనిత్యమేదో వివేచించు పసిపాలుడి నమ్మకం లాంటి నమ్మకం లేకుంటే ఈశ్వర సాక్షాత్కారం పొందడం అసాధ్యం సుమా ఎవడనైనా చూపించి అతడిని అన్నాని తల్లి అంటే పిల్లవాడు అతగాడిని నిజంగా తన అన్నగానే భావిస్తాడు అటుపోకు అక్కడ బూచి ఉంది అని తల్లి చెబితే అక్కడ ఏదో పూచి ఉందనే పిల్లవాడు నమ్ముతాడు ఇలాంటి పసివాడి విశ్వాసం లాంటి విశ్వాసం ఉన్న మనిషి పట్ల భగవంతుడికి కరుణ కలుగుతుంది ఊరక లాభ నష్టాలను గురించి బేరీజు వేస్తుండే లౌకిక ప్రబుద్ధులు భగవంతుణ్ణి పొందటం దుర్లభం సుమా